ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ అనే ఒక రెడ్ బటన్ ఉంటుంది. ఆ రెడ్ బటన్ ని క్లిక్ చేస్తే మీరు ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవుతారు. అదేలాగా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ అని సెలెక్ట్ చేస్తే మీకు నా నుంచి అన్ని అప్డేట్స్ వస్తాయి. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ని మాట్లాడుతున్నాను. నా పేరు సాయి ప్రణీత్. ఈ రోజు మనం మన రాష్ట్రం యొక్క వాతావరణ విశేషాలని చూద్దాం. ముందుగా మనం మన రాయలసీమ ప్రాంతానికి వెళ్దాం. రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు వర్షాలు ఎలా పడతాయంటే, ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తే బంగాళాఖాతంలో ఉత్తరాంధ్రని ఆనుకొని ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం వచ్చేసి మనకు వర్షాలను కురిపించేదానికి అనువైన స్థలాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది. ఎలా ఏర్పాటు చేస్తాయంటే, ఇక్కడ చూస్తే మనకు గాలులు అనేవి మనకు కర్ణాటక నుండి వస్తున్నాయి, తెలంగాణ నుండి కూడా మనకు గాలులు అనేవి ఇలా చిత్తూరు జిల్లాలోకి ఎంటర్ అవుతున్నాయి. దానివల్ల మనకు చిత్తూరు జిల్లాలోని దక్షిణ భాగాల్లో, అంటే చిత్తూరు పట్టణం గాని, పలమనేరు గాని, అలానే వెంకటగిరి కోటలో గాని, ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. దీంతో పాటు మనకు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో అనంతపురం జిల్లాలోని చాలా భాగాల్లో వర్షాలు పడతాయి. అదేలాగా మనకు కడప జిల్లాలోని అనంతపురం జిల్లాను ఆనుకోనుండే ప్రాంతాలు, అంటే జమ్మలమడుగు, పొదటూరు ప్రాంతంలో వర్షాలు పడతాయి. అదేలాగా కర్నూలు జిల్లాలో, కర్నూలు తర్వాత మనకు కడప జిల్లాని ఆనుకోనుండే ప్రాంతాల్లో కూడా మనకు ఈ రోజు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో వర్షాలు అనేవి చూడవచ్చు. దీనితో పాటు మనకు అనంతపురం జిల్లాలో అత్యధికంగా ఈ రోజు రాత్రి లేదా అర్ధరాత్రి వర్షాలు ఎక్కువ నమోదవుతాయి. ఇది అండి రాయలసీమ విశేషాలు. రాయలసీమ పక్కనే ఉండేది దక్షిణ కోస్తాంధ్ర. దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు వర్షాలు ఎలా పడతాయంటే, రాత్రి సమయంలో మనకు కర్నూలు జిల్లాలో ఏర్పడిన మేఘాలు, అదేలా కడప జిల్లాలో ఏర్పడిన మేఘాలతో ఈరోజు, అంటే ఈరోజు రాత్రి మనకు ఒంగోలులో కొన్ని ప్రాంతాలు, అంటే ఇక్కడ మార్కాపురము, గిద్దలూరు ఈ ప్రాంతంలో కొన్ని వర్షాలు పడవచ్చు. అదేలాగా మనకు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ఈ ప్రాంతాల్లో కొన్ని వర్షాలు మనము ఈ రోజు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో, ఎప్పుడైతే కర్నూలు జిల్లాలో వర్షాలు వస్తాయో ఆ వర్షాలు నేరుగా ప్రాక్కుంటూ మనకు నెల్లూరు జిల్లా గానీ, ప్రకాశం జిల్లాలో గానీ ప్రవేశించి వర్షాలను కురిపిస్తాయి. ఇది అండి దక్షిణ ఆంధ్రప్రదేశ్ యొక్క వాతావరణ విశేషాలు. ఇప్పుడు మనం మధ్యాంధ్ర వాతావరణ విశేషాలకు వెళ్దాం. మధ్యాంధ్రలో ఒకసారి గాలులు చూస్తే ఈ ఉపరితల ఆవర్తనం వల్ల గాలుల వేగం అనేది ఎక్కువగా ఉంది. దానికి వల్ల ఏమవుతుందంటే, మనకు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడితే ఒకటి తేలికపాటి జల్లులు పడతాయి, లేదా మనకి ఇక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. అంతేగాని భారీ నుండి అతి భారీ వర్షాలు అనేవి ఈ ప్రాంతాల్లో ఉండవు. ఈ ప్రాంతాలు ఎలా పడతాయంటే, వర్షాలు వరండి ఫేస్ లో పడతాయి. మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు ఒక ఫేస్ లో మనకు ఈ పక్కన ప్రాంతం, అంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలోని కొన్ని భాగాలు మధ్య భాగాల్లో పడతాయి. అదేలాగా రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో తెలంగాణ ఆనుకోనుండే ప్రాంతాలు, అంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో మనము రాత్రి లేదా అర్ధరాత్రి వర్షాలను చూడవచ్చు. దీనికి తోడుగా మనకు మేఘోదావరి జిల్లాల్లో కొండ ప్రాంతాల నుండి మనకు కొన్ని మేఘాలు ఏర్పడి అలా మనకు ఈ ప్లెయిన్స్ ప్రాంతం, అంటే ద్వారకా, తిరుమల ఈ పక్కన ఉండే ప్రాంతంలోకి కొన్ని మేఘాలు వచ్చి మనకు ఆ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే మనకు పశ్చిమ గోదావరి జిల్లాలో కొంచెం ఎక్కువ వర్షపాతం నమోదే అవకాశాలు ఈ రోజు రాత్రి మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఉత్తరాంధ్ర వాతావరణ విశేషాలకు వద్దాం. ఉత్తరాంధ్రలో వర్షాలు ఎలా పడతాయంటే, ఈ రోజు ఉత్తరాంధ్రలో కొంచెం వర్షాలు అనేది కొంచెం తగ్గుముఖం పడతాయి. నిన్నటితో పోలిస్తే ఉత్తరాంధ్రలో ఈ రోజు వర్షాలు ఎలా పడతాయంటే, నిన్న మనం వర్షాలు ఎక్కడ చూసామండి, ఇక్కడ కొండ ప్రాంతాల్లో కొన్ని వర్షాలు చూసాం, అదేలాగా తీర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మనం వర్షాలు చూసాం. కానీ ఈ రోజు అలా ఉండదు. ఈ రోజు ఎక్కడెక్కడ పడతాయంటే, తూర్పు గోదావరి జిల్లాని ఆనుకోనుండే ప్రాంతాలు, అంటే ఉదాహరణకి నర్సీపట్నం గాని, తుని కాని, ఈ ప్రాంతాల్లో మనం వర్షాలను ఎక్కువగా ఎదురు చూడొచ్చు. అదేలాగా తీర ప్రాంతాల్లో, అంటే విశాఖపట్నం నుండి అప్ టు ఈ బార్డర్, శ్రీకాకుళం బార్డర్ వరకు మనము వర్షాలను అనేది ఈ రోజు రాత్రి సమయంలో మనము చూడవచ్చు. ఇది అండి మన ఆంధ్రప్రదేశ్ యొక్క వాతావరణ విషయాలు. ఈ రోజు వర్షానికంటే రేపు పడే వానలు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కాబట్టి చూస్తూనే ఉండండి ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేలాగా మీ ఫ్రెండ్స్ కి మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తే నేను చాలా ఆనందపడతాను. అదేలాగా మీకు సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ కూడా ఉంది కింద, రెడ్ బటన్. ఆ రెడ్ బటన్ ని క్లిక్ చేస్తే నా నుంచి అప్డేట్స్ పంపిస్తాను. దాంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్ ద్వారా కూడా మీకు అప్డేట్స్ అనేవి నేను అందజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.